తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు, ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం. ఏ సమూహానికైతే, ప్రజా సమూహాన్ని మనం టార్గెట్, మన కాన్స్టిట్యున్సీ అనుకుంటాము, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ రాష్ట్రం మొత్తం, మా పార్టీకి సంబంధించినంతవరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం. దీని భాగోగులకు సంబంధించి ఈ ఐదేళ్లలో ఏం చేస్తాం, గత ఐదేళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ ఐదేళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఈరోజు అందరి చేతుల్లో ఉంది. దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే దీనిలాగా, అంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం వచ్చేస్తే అని గాలిమేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది మేనిఫెస్టో కాదు. అలా అది మేనిఫెస్టో అవుతుందని అయితే మేమైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అనే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది. అయితే దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టే కేవలం ఆ మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తామో తాయిలాలు అనేదే చూసేవాళ్లకు, అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది. అందులో మా పార్టీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు, అరే ఇదేముంది ఇంకా రెండు అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు. అలాగే అసలు నీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసి పారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా, అదంతా డొల్లాది వాళ్ళు మొక్కుబడిగా నిన్న ఏమేమి తిట్టాలనో అవన్నీ నిన్న వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలైంది, నువ్వు ముందు పాత హామీలు ఏం చేసావు దాని గురించి అని చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతాను. ఎవరైతే 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో, ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 9 నుంచి 14 వరకు ఆయన ప్రాక్సీలాగా, ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడో దెబ్బ కొట్టాడు, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా కొమ్మక్క అయిపోయి, అది పక్కకు పెడితే మిగిలినవన్నీ పక్కకు తోసినా 14-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది ఏముంది దాంట్లో అని అంటున్నారు. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా. ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారేమో తెలియదు, లైసెన్స్, కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు నిన్న పబ్లిక్ మీటింగ్లో. సెనిలిటీ అనుకోవడానికి లేదు, ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాయి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. వాళ్ళ మనిషి ఉన్న ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్లాగా కుట్రదారులాగా మాట్లాడుతున్నాడా, దాన్ని ఎట్లా చూడాలి నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, లేదా ఒక శాసనసభ్యుడు, పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఒక శాసనసభ్యుడు కాదు, ఒక కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. సరే రేపు ఎన్నికల్లో ఎలాగో జనం ఆ తీర్పు ఇస్తారు, సబ్జెక్ట్ నేను దాని గురించి కొంత డీవియేట్ అయ్యాను. మళ్ళీ వెనక్కి వస్తే ఆయన ఏం చేయింది నువ్వు అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు. అలాగే 750 హామీలు అని అన్నాడు. బహుశా ఆ మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే కానీ 100 కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. 100 కొద్ది హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు.
మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది. ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం, మేము చూడు ఎంత మోసగాడైనా ఆ రోజు ఎట్లా మోసాలు చేశాడు అని. ఆయన 14కు ముందు చేసిన హామీలు మేనిఫెస్టో పేరుతో 600కు పైగా హామీలు ఇచ్చి 10 నిమిషాల్లో దాన్ని వెబ్సైట్లో ఉంచి ఒకటి తీసేసిన వ్యక్తి, దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో, ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని ఆ రోజు రాష్ట్రం అంతా ఎడాపెడా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం, ఆయన కూడా కాదనలేడు. ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్. 87,000 కోట్ల పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది హార్లీ 13 నుంచి 15,000 కోట్ల మధ్య, 14,000 కోట్ల ఏమన్నా యావరేజ్ ఉంటుంది. 5 ఏళ్లలో 87,000 కోట్లు మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి. సబ్సిడీ సిలిండర్ మీద సబ్సిడీ 100 రూపాయలు సంవత్సరానికి 12 అన్నాడు, అసలు లేదు. నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చేంత 2,000 అన్నాడు, లేదు. ఇంటి స్థలం 3 సెంట్లు అన్నాడు, రాలా. ఇవన్నీ అందరికి తెలిసినవి. దీని కాక ఆయన 14-19 మధ్య ఏమేమి అరాచకాలు జరిగాయి, దాని దుష్ఫలితాలు ఎట్లున్నాయనేది కూడా అందరూ గమనించారు, ఎవరు మర్చిపోలేదు. సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం ప్రజలకు, నాయకుడికి, ప్రజలకు, పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది, ఒక బాండ్ లాంటిది. ఏ బాండు? ప్రామిసరీ నోట్ లాంటిది. నేను ఇదిగో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు, అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు, చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు. ఇలా ఉండాలనా లేక ఎన్నికలు రాగానే ఒక 3-4 నెలల ముంచి ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబుట్టలో వేసే వేయడం జరగాలి. ఇక్కడే కాదు, మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం, ఎక్కడో అంటున్నాను. ఈసారి గ్యారంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను, రుణమాఫీ లేదు అని అంటున్నాడు. ఎన్నికలు అయిపోయి సుమారుగా అయింది, ఇంతవరకు కాల చేయట్లా. ఇప్పుడు ఆగస్టు అంటున్నాడు ఎందుకంటే రేపు గండం ఉంది కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, బయటపడాలనేది అంతా ఆత్రపడతా. పక్క స్టేట్స్లో జరుగుతుంది. చంద్రబాబు 4-5 ఏళ్ల క్రితం మర్చిపోయినా అంటే ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది. ఇలాంటి పక్తు 420 కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి, అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్లను ప్రజలు చీదరించుకునే రోజులు ఇవి. ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 19 ఇచ్చిన నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు, లేదు అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మన చేయిబెట్టుకుని నడిపిస్తారా, ఇవి ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల, పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కానీ వల్ల, ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుల లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగిండు అని మీరు భావిస్తే, ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువలన నేను అడుగుతాను. ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన, ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల 2 ఏళ్ల పాటు నష్టాలు, అడిషనల్ ఖర్చులు రావాల్సింది రాకపోవడం స్టేట్కు, పైగా బరువు, ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ 60,000 కోట్ల దాకా. దాన్ని కూడా తీసుకొని మీ అయినా కూడా పంట బిగువన పథకాలు లేదా చెప్పిన హామీలు ఇచ్చుకుంటూ